ఇదంతా హైటెక్ కాలం, అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com లో ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు తెలియజేయటానికి ముందు జ్యోతిషాస్త్రపరమైనటువంటి ఒక విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. ములుగు .com పంచాంగ పఠనంలోనూ, శుభతిథి పెద్ద పంచాంగంలోనూ చిన్న పంచాంగంలోనూ బ్రిటిష్ ప్రధాని కామెరూన్ నిర్ణయాలకి నిరసన వెలువలు అని రాయటం జరిగింది. బ్రిటన్ ఆర్థికంగా దివాలా తీస్తుందని చెప్పి రాయటం జరిగింది. యూరోపియన్ దేశాలకు కష్టకాలం అని కూడా రాయటం జరిగింది. నిన్న మొన్న జరిగిన పరిణామాలు చూస్తే ఇవన్నీ కూడా ఫలించినట్టుగా చాలా స్పష్టంగా గోచరిస్తుంది. రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు అనుకున్న కార్యక్రమాలు 3వంతులు విజయవంతం అవుతాయి. రాజకీయపరంగా మీకున్నటువంటి పలుకుబడి పెద్దగా ఉపయోగపడకపోయినా ఉన్నతాధికారుల దగ్గర మీకున్నటువంటి మంచితనం ఏదైతే ఉందో అందువల్ల కొన్ని మంచి పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైన విషయాల్లో ప్రభుత్వ పరంగాను ప్రైవేటు పరంగాను వర్క్ ఆర్డర్లు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. లైసెన్సులు లీజులు మొదలైనవి పొడిగింపబడతాయి. కోర్టు పరంగా వచ్చే ఉత్తర్వులు మీకు అనుకూలంగా ఉంటాయి. కుటుంబపరమైన వ్యవహారాలు సానుకూలంగా ఉన్నాయి. సంతాన సంబంధమైన విషయాల్లో వాళ్ళ పురోగతి చాలా బాగుంది. బాగా చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళ ఆకాంక్షని మీరు గమనించి చక్కగా చదివిస్తారు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, వాళ్ళను బాగా చదివించాలి అని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటారు. మేము ఆ చదువులు చదువుకోలేదు, మా జీవితాలు ఈ విధంగా నడుస్తున్నాయి, పిల్లల జీవితాలు కూడా పాడైపోవటం అనేది మంచిది కాదు, ఎంత కష్టపడైనా సరే వాళ్ళని చదివించాలి, అవసరమైతే ఏదైనా అమ్మైనా సరే వాళ్ళని బాగా చదివించాలి అనేటువంటి ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రవర్తన కానివ్వండి, మీ పట్ల విధేయత కానివ్వండి, మెరిట్ మార్కు సాధించడం కానివ్వండి, అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. వైద్య విద్యకు సంబంధించిన అంశాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన అంశాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేకాకుండా మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోగలుగుతారు. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది. కుటుంబానికి ఇది ఎంతగానో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. మీ ద్వారా ప్రయోజనం పొందినటువంటి ఆత్మీయ వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన సమయంలో అండగా నిలుస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడరు. అనవసరమైనవన్నీ కూడా మనకెందుకు అనే ఒక ధోరణిలో ఉంటారు వాళ్ళు సొంత వాళ్ళు అయినప్పటికి కూడాను. ఎందుకంటే ఎక్కడైనా కానీ కొంచెం రాజీ పడితే కానీ పెళ్లి కాదు. పునర్వివాహ సంబంధమైన విషయాల్లో మరింత రాజీ పడాల్సి ఉంటుంది. మాకు అలాంటి సంబంధం అయితేనే చేసుకుంటాం, ఇన్ని మార్కులు వస్తేనే చేసుకుంటాం, ఈ రకమైనటువంటి క్వాలిఫికేషన్ ఉంటేనే చేసుకుంటాం పెళ్ళి, లేకపోతే అక్కర్లేదు, విదేశాల్లో ఉన్న సంబంధాలు కావాలి, లోకల్ సంబంధాలు అక్కర్లేదు, ఇలా పేచీ పెట్టుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్తబంధువులైనప్పటికి కూడాను మీ సొంత వాళ్ళు అయినప్పటికి కూడాను ఆ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి మీరు ఇష్టపడరు. నచ్చితే పెళ్లి చేసుకోండి, అవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి నేను భరిస్తాను, నా స్థానం ఏదైతే ఉందో దాన్ని గుర్తెరిగి నా బాధ్యత నేను నిర్వహిస్తాను,
సంబంధాలు వెతుక్కోవడం మాత్రం మీ వంతు అని స్పష్టంగా చెప్తారు. అదేవిధంగా ప్రేమ వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు విఫలమవుతాయి. జీవితంలో ఇలాంటి వాడుజోలు పోకూడదని చెప్పని నిశ్చయించుకుంటారు. వాటి వల్ల ఎదురయ్యేటటువంటి చేదనుభవాలు ఆ విధంగా ఉంటాయి. అదేవిధంగా పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో అందుకు సంబంధించిన అంశాల్లో మీరు లబ్ధి పొందుతారు. మీకు రావాల్సిన ఆస్తి రాదనుకున్నటువంటిది చేతికి అంది వస్తుంది. స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోగలుగుతారు. చిరకాల వాంఛ గృహ నిర్మాణం అనేటువంటి కోరిక ఏదైతే ఉందో దాన్ని మీరు పొందగలుగుతారు. ఇప్పటికే ఇల్లున్న వాళ్ళకి వేరే చోట స్థిరాస్తి కొనుగోలు చేసే పరిస్థితి గోచరిస్తుంది. ప్రతిరోజు అష్టమూలికా తైలంతో తెల్లజిల్లేడి ఒత్తులతోటి దీపారాధన చేయండి. మహాగణపతి అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా లక్ష్మీ చందనంతో మహాలక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి దగ్గర లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం దైవికం అనేటువంటి పొడితోటి ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నరఘోష జలఘోష ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సకల దరిద్రాలు మొత్తం పోతాయి. ఇది చాలా సులభమైనటువంటి ఉపాయం. పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు క్రతువులు చేయనక్కల్లా దైవికం అనేటువంటి పొడితోటి పొద్దున సాయంత్రం వ్యాపార ప్రదేశంలోనూ గృహంలోనూ ధూపం వేస్తే అన్ని రకాల దోషాలు పోతాయి. ముఖంలో ఓ రకమైనటువంటి మంచి కాంతి వర్చస్సు ఏర్పడుతుంది. ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.